ఆత్మనిర్భర్ భారత్ అంటే స్వయం ఆధారితం. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం స్వయం సమృద్ధిగా ఎదగాలి అనే ఉద్దేశంతో మోడీ గారు 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. అయితే ఆ 20 లక్షల కోట్ల రూపాయలు ఏఏ రంగాలకి ఉపయోగించబోతున్నాము, ఏఏ రంగాల వారికి దానివల్ల ఉపయోగపడుతుంది, ఎవరికి ఈ ఎన్ని లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తారు అనే దాని మీద ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు. ప్రధానంగా ఒక 5 సూత్రాలతో ఈ ప్యాకేజ్ రూపొందించబడింది అనేది, అంటే ఈ ప్యాకేజీ పూర్తిగా దేశ అభివృద్ధికి తోడ్పడుతుంది అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే భూమి, అలాగే కార్మిక రంగం, అలాగే మద్యం, న్యాయ వ్యవస్థ, అలాగే ద్రవ్యతలు, ఈ 5 సూత్రాలు కూడా ఈ ప్యాకేజీలో కీలకంగా ఈ 5 సూత్రాలను ఉద్దేశించి ఈ ప్యాకేజీ రూపొందించబడడం జరిగింది. అయితే ఒక రకంగా చెప్పాలంటే ఈ 5 కూడా ఈ ఆత్మనిర్భయ్ అంటే ఆత్మనిర్భయ్ భారత్ అనే దానికి ఆ పదానికి అర్థం ఏంటి అంటే ఈ 5 కూడా ఒక 5 పిల్లల లాంటివి అన్నమాట. అందుకనే ఈ అద్భుతంగా ఈ ప్యాకేజీని అయితే రూపొందించారు. ఈ ప్యాకేజ్ రూపొందించే ముందు అన్ని కంపెనీలతోటి అలాగే అన్ని రంగాలలో ఉన్న ప్రధాన కంపెనీలతో కూడా చర్చించడం జరిగింది. చాలా వరకు ఫీడ్బ్యాక్ తీసుకొని MSME ప్రధానంగా అంటే మధ్య తరహా సూక్ష్మ అలాగే మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి ఈ లాక్డౌన్ కారణంగా ఒక ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతే ఈ ప్యాకేజీని రూపొందించడం జరిగింది. అయితే దీని ద్వారా ప్రధానంగా ముందుగా చెప్తున్నది ఏంటి అంటే పేదలు అలాగే వలస కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఖాతాల్లోకి నేరుగా ఈ జన్ధన్ ఖాతాల ద్వారా డబ్బు జమ చేయబడుతోంది అనేది నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన ఒక క్లారిటీ. అయితే ఆ స్థానికత ఆధారంగా ఆ అమౌంట్ వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తారు. అది స్థానికత ఎక్కడ స్థానికత అనేది వాళ్ళదే ఫైనల్ డిసిషన్ కూడా. దాని మీద కూడా త్వరలోనే పూర్తిగా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అంటే నగదు లభ్యత పెంచడమే ఒక ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే ఈ ఉద్దీపన చర్యల్లో భాగంగానే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంటే MSME రుణాలకు సంబంధించి అంటే చిన్న అలాగే మధ్య తరహా పరిశ్రమలకు ఇచ్చే రుణాలకు సంబంధించి పూర్తి గ్యారంటీతో వాళ్ళకి రుణాలు ఇవ్వబోతున్నారు. అవసరమైతే దాదాపు 12 నెలల మారటోరియం కూడా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పడం. అంటే ఈ ఆర్థిక భాగే ప్యాకేజీలో భాగంగా 15 అంశాల్లో మొత్తం కేటాయింపు ఉంటుంది అని చెప్పి ఆ 15 అంశాలు కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే సూక్ష్మ అలాగే మధ్య తరహా పరిశ్రమలకు 3 లక్షల కోట్ల రూపాయలు రుణాన్ని కూడా ప్రకటించడం జరిగింది. అంటే ఇక్కడ మధ్యతరగతి ప్రజలు అలాగే నిరుపేదలు, వలస కూలీలు, వలస కార్మికులు వీళ్ళందరినీ కూడా ప్రధానంగా దృష్టిలోకి తీసుకుని ఈ ప్యాకేజ్ రూపొందించామనేది. అయితే ఇందులో మరి మధ్యతరగతి ప్రజలకు ఏ రకమైన ఊరట లభిస్తుంది అంటే ఈ చిన్న తరహా పరిశ్రమలు ఎవరైతే ఉన్నాయో, సూక్ష్మమైన పరిశ్రమలు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ మధ్యతరగతి ప్రజలుగా పరిగణించారు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ ఈ 6 సూత్రాల ప్యాకేజ్ ఏదైతే ఉందో, 5 సూత్రాల ప్యాకేజ్ అయితే ఏదైతే ఉందో, భూమి అలాగే కార్మిక రంగం, మద్యం, న్యాయ వ్యవస్థ, ద్రవ్యతలు, దీని ఆధారంగా రూపొందించిన ఈ ప్యాకేజీలో ఎవరెవరికి ఇంకా పూర్తిగా ఈ రుణాలు ఎలా వాళ్ళకి చేరుకుంటాయి, దాని మీద ఒక పూర్తిగా ఇంకా అయితే ఒక స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఉంది. కేటాయింపులు అయితే చేసేశారు, అలాగే స్థానిక ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్ వరకు తీసుకెళ్ళాలి, ఇక నుంచి దేశీయ ఉత్పత్తులు మాత్రమే వినియోగించుకోవడం ద్వారా ఆర్థిక రంగం పుంజుకుంటుంది అనే ఒక సలహా కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ ప్రధాని మోదీ ప్రకటించిన ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజ్ విషయంలో చాలా కీలక అంశాలను పొందుపరచడం జరిగింది. అంటే సూక్ష్మ అలాగే మధ్యతరగతి పరిశ్రమల విషయం కనుక పక్కన పెడితే మిగిలిన వాళ్ళ విషయంలో, ఎందుకంటే భారత స్వావలంబన సాధించేందుకే ఈ ప్యాకేజ్ ఉపయోగపడుతుంది అని చెప్పడం వెనక అసలు కారణం ఏంటి అంటే లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఇప్పటికే చాలా కీలక నిర్ణయాలు తీసుకుంది, చాలా పథకాలు ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం అని కూడా చెప్పుకొచ్చారు. అదేంటంటే గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక ప్రత్యేక ప్యాకేజ్ విడుదల చేశారు. అది గతంలోనే అన్ని వర్గాల వారిని కూడా ఆదుకుంది అని చెప్పడం. అలాగే ఇంకో ప్యాకేజ్ ఏంటి అంటే స్వదేశీ బ్రాండ్లను తయారు చేయడానికి అంతర్జాతీయంగా గుర్తింపు సాధించేందుకు కూడా ఉపయోగపడుతుంది, స్వదేశీ బ్రాండ్లు కనుక ఇంప్రూవ్ అయితే అనేది. అందుకే స్వదేశీ బ్రాండ్లు ఇంప్రూవ్ అవ్వాలంటే చిన్న తరహా పరిశ్రమలకు బాగా ప్రోత్సాహకాలు అందించాలి. అందుకే ఇప్పుడు చిన్న తరహా పరిశ్రమలకు బాగా ప్రోత్సాహకాలు అందిస్తే కనుక ఈ ప్రోడక్ట్స్ అంతర్జాతీయంగా వెళ్తాయి. ఇప్పుడు ఎందుకంటే మనం చాలా వరకు కొన్ని కొన్ని కంపెనీ
కంపెనీలు విదేశాల నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ని మనం ఉపయోగిస్తున్నాం మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి వాటికి డిమాండ్ పెరిగింది వాటికి ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో ఆ పరిశ్రమలకు ఆదాయం పెరుగుతది ఆ పరిశ్రమలకు ఆదాయం పెరిగింది అంటే ఆ రాష్ట్రాలు చాలా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తాయి ఇదే దీని అసలు అర్థం అన్నమాట అసలు వ్యూహం అదే ఇప్పుడు అలాగా మొత్తం ఆ డిమాండ్ పెరగడానికి మన భారతదేశం యొక్క ఎకనామీ పూర్తిగా అభివృద్ధి చెందడానికి ఇప్పుడు చిన్న అలాగే మధ్య సూక్ష్మ పరిశ్రమలన్నింటిని కూడా పూర్తిగా ప్రోత్సహించేందుకు కేంద్రం సిద్ధమైంది మరి ఈ ప్యాకేజ్ సంబంధించి అలాగే ఈ పరిశ్రమలకు ఇచ్చే రుణాలకు సంబంధించి భవిష్యత్తులో ఇంకా ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఇవన్నీ ఎంతవరకు అందుతాయి ఈ లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుంది ఏంటి అనేది వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।